సో నా ఐస్ ఇందాక నుంచి ఇంకొక యాంకర్ ఇక్కడ ఉన్నప్పటి నుంచి కూడా నాకు మీ టాటూ మీదకి వెళ్తుంది. అది పర్మనెంటా సార్? లేదు, వేరే పిక్చర్ కోసం వేసాను. సడన్ గా ఇక్కడ పిలిచారు. సో నాకు నాకు చాలా అందంగా అనిపిస్తుంది ఆ టాటూ అయితే. వేరే పిక్చర్ కోసం. ఓకే, ఒక సినిమా ప్రమోషన్, ఇంకో సినిమా షూటింగ్ అయితే దీన్ని బట్టి మనం అనుకోవచ్చు ఇక్కడ మీరు చాలా బిజీగా ఉన్నారని. బిజీగా గుడ్ టు బి బిజీ సార్, డెఫినెట్ గా. యు ఎంజాయింగ్ అంటే టు బి బిజీ ఎంజాయింగ్ డెఫినెట్లీ రైట్. అండ్ నేనైతే ఇప్పటివరకు మీరు చాలా అందంగా హ్యాండ్సమ్ గా కనిపించారు. ఇలా చెవులు పెడితే కూడా మనిషి అందంగానే ఉంటారని ఇప్పుడే అర్థమైంది నాకు. అలాగా ఉందా? చాలా క్యూట్ గా ఉంది. ఐ డెఫినెట్లీ కెన్ సే దట్. సో మీకు ఎలా అనిపించింది సార్ ఒక చెవు మీద ఇంకో చెవు పెడితే? అది కొంచెం టార్చర్ అయినా అది అప్పుడప్పుడు దురదృష్టం కూడా ఉంటుంది. ఎంబారసింగ్ అండ్ ఫీలింగ్ షై చేసినప్పుడు, ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు వచ్చేసింది కదా. సో దట్ టైమ్ ఐ వాస్ ఫీలింగ్ వెరీ షై అండ్ ఎంబారసింగ్. ఎందుకు ఇలా ఏంట్రా ఇలా అయిపోయింది అని నాకు అన్నీ అనిపించింది. అన్ని మిక్స్డ్ ఫీలింగ్ అంటారు కదా, ఒక్కొక్కసారి ఒక్కసారి. ఫస్ట్ హెయిర్ అదంతా తీసేసిన తర్వాత మిర్రర్ పెట్టగానే ఇలా ఎవరు నేనేనా అనుకున్నారా మీరు? నీ బతికి ఇలా అయిపోయింది అలాగే అనిపించింది. వెరీ టఫ్ ఇట్ వాస్ టు అక్సెప్ట్ రైట్. అప్పుడు ఒక షై, అందరూ నార్మల్గా ఉంటారు, నేను మాత్రం ఇలా ఏదో ఒకలాగా ఫీలింగ్. దీన్ని ఇది సూపర్ డూపర్ హిట్ అయిపోయి July 15th అవుతుంది డెఫినెట్గా. సో హోప్ ద బెస్ట్. అయిపోయిన తర్వాత దీనికి ఇలానే సీక్వెల్ ఉంటాయి, ఇంకా వస్తాయి, మీరు ఇదే లుక్లో ఉండాలంటే మీరు ఏం చేస్తారు? డబుల్ పేమెంట్, ట్రిపుల్ పేమెంట్ అడగాలి అని అనిపిస్తున్నాను. ప్రొడ్యూసర్ ఇవ్వాలి. ఓకే ఓకే. నాకు ఎల్లారు జీని కంపెనీ, ఎల్లారు ఉంగ ఇదిలో జీనియా మారిటం. యా, సో జీని దగ్గర నుంచి వస్తుంది డెఫినెట్.